సరే, ఈ తృణమూల్ కాంగ్రెస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లింక్ మీరు చాలా అద్భుతంగా వివరించారు. అసలు ఈ కళ్యాణ్ బెనర్జీ ఎవరు, ఇతను ఎందుకు పార్లమెంట్లో ఆ రకంగా మాట్లాడాడు, ఎవరికి వత్తాసు పలకడానికి మాట్లాడాడు, ఎవరికి అంటే ఎవరితో అయితే వీళ్ళకి చీకటి ఒప్పందాలు ఉన్నాయో వాళ్ళకి మద్దతుగా ఎందుకు మాట్లాడాడు, ఇవన్నీ కొంత అంటే ప్రజల్లో ఏంటి సడన్గా ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని ఒక చిన్న డౌట్. దాన్ని మీరు బ్రహ్మాండంగా విజయసాయిరెడ్డికి కళ్యాణ్ బెనర్జీకి ఉన్నటువంటి లింకులు, ఈ కలకత్తా బేస్డ్గా ఏదైతే షెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు పెట్టారో, మనం జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసుల్లో మనం చూసాం వీళ్ళు మనీ లాండరింగ్ అంతా కూడా కలకత్తాలో ఉన్నటువంటి సూట్ కేస్ కంపెనీల ద్వారానే చేయటం జరిగింది. ఆ సూట్ కేస్ కంపెనీలకి కళ్యాణ్ బెనర్జీకి ఉన్నటువంటి లింకులు ఇవన్నీ కూడా మీరు చాలా బ్రహ్మాండంగా వివరించారు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అర్థమైంది, ఓహో ఇదా అసలు విషయం, ఇది సంగతి అని చెప్పి పాపం అందరూ కూడా ఈ డిబేట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. అంతేకాకుండా ఈ రెండు పార్టీలకి ఇంకా చాలా లింకులు ఉన్నాయి. సాంబశివరావు, ఇందాక మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి ఆకస్మిక తనిఖీలు, ఏదైతే కాకినాడ కేంద్రంగా పెద్ద ఎత్తున రేషన్ స్కామ్ ఏదైతే జరిగిందో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనం గతంలో అనేక సార్లు డిబేట్ చేశాం, నేను కూడా అనేక ఆధారాలు బయటపెట్టా, కాకినాడ వెళ్ళి మరీ ద్వారంపూడి చేస్తున్నటువంటి అవినీతిని బట్టబయలు చేస్తే చేశాడు ఆ దుర్మార్గుడు. సరే మనం వేటికి బెదరలేదనుకోండి, కానీ ఇవాళ కొన్ని వేల టన్నులు గోడౌన్లోంచి బయటకు వస్తూ ఉన్నాయి. ద్వారంపూడి రేషన్ బియ్యం స్కామ్ యొక్క అవినీతి మూలాలన్నీ బయటపడుతూ ఉన్నాయి, కానీ అక్కడితో ఆగలేదు సాంబశివరావు. దీనికి పశ్చిమ బెంగాల్తో కూడా కనెక్షన్ ఉందండి, ఆ వార్తలు కూడా చూద్దాం. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 10,000 crore పీడిఎస్ రేషన్ స్కామ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇదిగోండి 10,000 కోట్ల రూపాయల రేషన్ స్కామ్ పశ్చిమ బెంగాల్లో గత 4-5 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్లో కొన్ని వేల టన్నుల రేషన్ బియ్యాన్ని దోచేసి ఇతర దేశాలకి తరలిస్తున్నటువంటి స్కాము ఇక్కడ ఏ రకంగా బయటపడిందో పశ్చిమ బెంగాల్లో కూడా అలాగే బయటపడింది. అంటే ఏదైనా ఆ రోజున సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీల్లో వీళ్ళ దోస్తీ చూసాం, ఇవాళ రేషన్ బియ్యం స్కామ్లో కూడా అంటే ఇక్కడ కాకినాడ పోర్ట్ నుంచి అక్కడ కలకత్తా పోర్ట్లో నుంచి ఇద్దరు చక్కగా ఒప్పందాలు చేసుకుని, అరే ఈ నెల నువ్వు ఒక 5,000 టన్నులు వేసి, నేను బెంగాల్ నుంచి ఇంకో 5,000 టన్నులు నేనే వేసేస్తా, ఇద్దరం కలిసి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఐవరీ కోస్ట్ గేటో తోలేద్దాం, చక్కగా వాటాలు పంచుకుందాం. దీనిలో మనం చూసినట్లయితే ఈడీ హ్యాడ్ ఫౌండ్ అవుట్ పీడిఎస్ రేషన్ స్కామ్ టు ద ట్యూన్ ఆఫ్ 9,000 to 10,000 crore, అవుట్ ఆఫ్ విచ్ 2,000 crore హ్యాస్ ఆల్రెడీ బీన్ ట్రాన్స్ఫర్ టు దుబాయ్ త్రూ సూట్ కేస్ కంపెనీస్ ఫ్రమ్ కోల్కతా. ఇదిగోండి నేషనల్ మీడియాలో వార్తలు సాంబశివరావు, ఆల్రెడీ 2,000 కోట్లు సూట్ కేస్ కంపెనీల ద్వారా దుబాయ్ కూడా తరలించేశారంట రేషన్ బియ్యం స్కామ్లో. మరి ఎంత అద్భుతమైనటువంటి వ్యాపార సంబంధాలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడారు సార్? ఇవాళ వాళ్ళకి సంఖ్యాబలం లేదు కదా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ, కాబట్టి వాళ్ళ పాత మిత్రుల సహకారాన్ని కోరుతున్నారు. అరే బాబు మాకు వాయిస్ లేదు పార్లమెంట్లో, మమ్మల్ని మొత్తానికి మట్టానికి నొక్కేశారు రాష్ట్ర ప్రజలు, కాబట్టి మా తరఫున మీరే మాట్లాడాలని చెప్పి ఇవాళ ఇటువంటి పాత మిత్రుల యొక్క సహకారం తీసుకుంటా ఉన్నారు. అందుకని వైసీపీ యొక్క వాయిస్ ఇవాళ వీళ్ళ బిజినెస్ పార్ట్నర్ కళ్యాణ్ బెనర్జీ వినిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సాంబశివరావు ఇంకా ఉన్నాయి వీళ్ళ లింకులు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి జాబ్ స్కామ్ చూసాం కదా సాంబశివరావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ రకంగా ఉద్యోగాల్ని తెగనమ్ముకున్నారో, ఏది వాల్యుయేషన్ షీట్లు ఓఎంఆర్ షీట్లు మార్క్ షీట్లు అన్నీ కూడా మార్చేసి తారుమారు చేసేసి ఏ రకంగా అయితే జాబ్ స్కామ్కి పాల్పడ్డారో సేమ్ మోడల్ డిటో మక్కీకి మక్కీ పశ్చిమ బెంగాల్లో కూడా చేశారండి. ఇదిగోండి ఇది ఇండియా టుడేలో వార్త, స్కూల్ జాబ్స్ స్కామ్ ఇన్ వెస్ట్ బెంగాల్, 24,000 బెంగాల్ టీచర్స్ టు లూజ్ జాబ్స్ ఆఫ్టర్ హైకోర్టు ఆర్డర్ ఆన్ ఇల్లీగల్ హైరింగ్స్. ఇదిగోండి స్కూల్ జాబ్ స్కామ్ పశ్చిమ బెంగాల్లో. దీని వివరాల్లోకి వెళ్తే మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కామ్ దట్ ఈస్ అనర్థ్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఇన్ ద కేస్ ఆఫ్ జాబ్ స్కామ్. నియర్లీ 24,000 జాబ్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఇన్ ఓపెన్ మార్కెట్ అండ్ విచ్ హ్యావ్ బీన్ డిస్మిస్డ్ బై ద ఆనరబుల్ హైకోర్ట్ టుడే. కోర్ట్ ఆర్డర్స్ రీవాల్యుయేషన్ ఆఫ్ 23 lakh ఓఎంఆర్ షీట్స్. ఇదిగోండి సార్ అదేంటి సాంబశివరావు,
మన రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి స్కామ్ మక్కీకి మక్కీ వెస్ట్ బెంగాల్ ఎందుకు జరుగుతూ ఉంది? ఆశ్చర్యంగా లేదు కదా. ఎందుకు అంటే తృణమూల్ కాంగ్రెస్ కి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఉన్నటువంటి దోస్తీ సాంసరారు వీళ్ళిద్దరు కూడా మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి దోస్తీ స్కాములు ఇద్దరు కలిసిమెలిసి ఇక్కడే స్కామ్ అక్కడ అదే స్కామ్ కదా. మరి ఇంత ఇంత గాఢమైనటువంటి స్నేహం మరి ఇద్దరు మధ్య ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు నోరు బారేసుకోరండి? మరుగుతారు పార్లమెంట్లో. కాబట్టి ఇవాళ థ్యాంక్స్ టు యూ సాంసరారు, ఇవాళ ప్రజల మదిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నకి మనం ఒక క్లారిటీ ఇచ్చాం. కళ్యాణ్ బెనర్జీ దేనికి మరిగాడు? ఇదిగో దీనికోసం అని అర్థమైంది కదా మీ అందరికీ. అది విషయం.